చూసుకో స్థూల జాతీయోత్పత్తి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఒక దేశములో ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాల నుండి వచ్చిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువనే జాతీయ ఆదాయం అంటారు ఈ జాతీయ ఆదాయాన్ని ఆ దేశం యొక్క భౌగోళిక సరిహద్దుల్లో ఆ దేశం యొక్క భౌగోళిక సరిహద్దుల్లో వచ్చే అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువనే ఏమంటారండి అంటే స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు ఆ దేశములో మూడు రంగాలు ఉంటాయి వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము రంగం ఆ దేశం యొక్క ఆదాయాన్ని లెక్కించే పద్ధతి జీడిపి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏందండి అంటే జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్ విదేశీ మారక ద్రవ్యము మనకు స్థూల దేశీయ ఉత్పత్తికి విదేశీ ద్రవ్యము కలపగా వచ్చేది ఏమని చెప్పొచ్చండి అంటే జిఎన్పి అంటారు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏందండి అంటే కేవలం జీడిపిలో భారతదేశం యొక్క ఆదాయాన్ని లెక్కించాడు బట్ జిఎన్పి ఏందండి అంటే భారతదేశానికి విదేశీ ద్రవ్యాన్ని వచ్చింది కలిపి చూపించాడు ఓకేనమ్మా నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఓకే మనకు ఓకే ఫోన్ ఓకే హలో హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా అభిషేక్ సార్ ఓకే అభిషేక్ మోస్ట్ పాపులర్ సబ్జెక్ట్ సార్ ఇక్కడ మనకి బడ్జెట్ ఓకే బడ్జెట్ లో నెంబరింగ్ చాలా తక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఎందుకండి అంటే మనకు కరెంట్ ఎకానమీ కింద అడగటానికి ఛాయిస్ ఉంది బడ్జెట్ నెంబరింగ్ ఉంటుంది కదా బడ్జెట్ నెంబరింగ్ మొత్తం ఐడియాలజీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కాకపోతే మనకి ఏందండి అంటే ఎప్పుడైనా సరే బడ్జెట్ ప్రవేశపెట్టిన వన్ మంత్ టూ మంత్స్ కడటానికి అడగటానికి ఛాయిస్ ఉంటుంది అయితే బడ్జెట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మిగులు బడ్జెట్ అంటే ఏంది లోటు బడ్జెట్ అంటే ఏంది కోశ లోటు ఏంది బడ్జెట్ టైమింగ్ను మార్చినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు ఎక్కువసార్లు బడ్జెట్ను బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరు బడ్జెట్లో అంశాలను చూసుకోవాలి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టమని సిఫారసు చేసిన కమిటీ ఏంది వీటి మీద అడుగుతాడు ఎక్కువగా మనకు బట్ నెంబరింగ్ మీద కరెంట్ ఎకానమీ కింద ఎగ్జామ్ జరిగిన వన్ ఆర్ టూ మంత్స్లో ఏమైనా ఎగ్జామ్స్ జరిగితే రావడానికి ఇస్తుంది చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తాడు బట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే చదవండి అందులో కాన్సెప్ట్స్ ఓకేనండి రైట్ ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ భారతదేశం అండి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దేశముగా చెప్పవచ్చు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దేశము అంటే ప్రభుత్వము పెట్టుబడులు పెట్టవచ్చు ప్రభుత్వముతో పాటు ప్రైవేట్ వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది మన పెట్టుబడి మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పవచ్చు భారతదేశ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి ఎవరని చెప్పవచ్చండి అంటే జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పవచ్చు భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మన ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉండాలని చెప్పి ఎవరండి రూపొందించింది అంటే జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పవచ్చు మరే ఓకే మరే ఒక వస్తు సేవలన ఉత్పత్తిని ఆధారం చేసుకొని దేశాలను మూడు రకాలుగా వర్గీకరణ చేశారు పెట్టుబడి సామ్యవాదము మిశ్రమ ఓకే ఫోన్ కాల్ ఓకే హలో 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 నమస్తే అమ్మా బుక్సా అమ్మా ఓకే టెస్ట్ సిరీస్ అని ఉండదు కదా అమ్మ అమ్మ ఎట్లా ఉంటుందండి అంటే తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికంగా తీసుకోండి తెలుగు హలో మేజర్గా మనకు తెలుగు తెలుగు అకాడమీ బుక్స్ నెక్స్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి యోజన సిరీస్ కురుక్షేత్ర తెలంగాణ బుక్స్ను తీసుకొని చదివితే ఒక పద్ధతి ప్రకారం చదివితే సిలబస్ అనాలిసిస్ చేసుకొని చదివితే ఈజీగా వస్తుందమ్మా ఫస్ట్ ప్రిలిమినరీ క్వాలిఫై కావాలి ఇక్కడ రెండు ఉంటాయి ఫ్రిలై ప్రాథమిక పరీక్ష ఉంటుంది మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ రెండూ ఉంటాయి కాబట్టి సిలబస్ అనాలసిస్ చేసుకుంటూ చదవాల్సి వస్తుంది ఓకేనమ్మా ఓకే రైట్ ఓకే ఇక్కడ మనకు ఒక దేశ ఆర్థిక వ్యవస్థ వస్తు సేవలను ఆధారం చేసుకొని మూడు రకాలుగా విభజిస్తే ఒక ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా మూడు ప్రధాన రంగాల మీద ఆధారపడి ఉంటుంది మూడు ప్రధాన రంగాలపై ఆధారపడి ఉంటుంది ఒకటి ప్రాథమిక రంగం ప్రైమరీ సెక్టర్ సెకండ్ వన్ సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగము థర్డ్ వన్ తృతీయ రంగము టెరిషరీ సెక్టర్ ఒక ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా మూడు రంగాల మీద ఆధారపడి ఉంటుంది ప్రాథమిక రంగము ప్రైమరీ సెక్టర్ ద్వితీయ రంగము తృతీయ రంగము ఓకే ప్రాథమిక రంగములోనండి మనకు సహజంగా లభించేటువంటి వనరులను మొత్తం కూడా ప్రాథమిక రంగంలో పెట్టాడు ఓకే ప్రైమరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగము అంటే ప్రాథమిక రంగము అంటే ఏమిటండి అంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలను ఉంచారు ఉంచడం జరిగింది వ్యవసాయము మరియు అనుబంధ రంగాలను ఉంచడం జరిగింది ఓకే వ్యవసాయము అంటే మనకు ఐడియా ఉంది పంట ఉత్పత్తులు మొత్తం వస్తాయి మరి అనుబంధ రంగాలు అంటే ఏమిటి పశు పోషణ పశు సంపద అటవీ ఉత్పత్తులు మత్స్య పరిశ్రమ అటవీ ఉత్పత్తులు ఓకే మత్స్య పరిశ్రమ చేపల పెంపకం అండి మత్స్య పరిశ్రమ గనులు వీటినన్నిటిని కూడా ఏ రంగం కింద పరిగణిస్తారండి అంటే ప్రాథమిక రంగం కింద పరిగణించవచ్చు ఫండమెంటల్ పాయింట్స్ అండి ప్రాథమిక రంగము మనకు సహజంగా లభించేటువంటి వనరులు ఓకే వ్యవసాయము వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలు అనుబంధ రంగాలకు ఉదాహరణ ఏందండి సంపద అటవీ ఉత్పత్తులు మత్స్య పరిశ్రమ గనులు ఇవన్నీ కూడా ప్రాథమిక రంగముగా చెప్పవచ్చు ఓకే నెక్స్ట్ వన్ అండి ద్వితీయ రంగము ద్వితీయ రంగము అంటే ఏమిటండి అంటే ఇవి మానవుని చేత నిర్మితమైనటువంటివి ద్వితీయ రంగముగా చెప్పవచ్చు మానవుని చేత నిర్మితమైనటువంటివి ద్వితీయ రంగంలో ఉంచాడు ద్వితీయ రంగములో ఉదాహరణలు కనుక చూసుకున్నట్లయితే ద్వితీయ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తయారీ రంగమును ఉంచాడు పారిశ్రామిక రంగము పరిశ్రమలు తయారీ రంగం దీంతో పాటు తయారీ రంగంతో పాటు మరికొన్ని అంశాలు ఉంటాయి నిర్మాణ రంగము అని నిర్మాణ రంగము నీటి పారుదల నీటి పారుదల ఓకే నెక్స్ట్ వన్ అండి విద్యుత్తు గ్యాస్ ఓకే సహజ వాయువు ఇవన్నీ కూడా ద్వితీయ రంగం కింద పరిగణిస్తారు అయితే వాస్తవానికి ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రాథమిక రంగాన్నే ఆల్మోస్ట్ వ్యవసాయ రంగము అంటారు వ్యవసాయ రంగము అని కూడా అనవచ్చు వ్యవసాయ రంగము వ్యవసాయ రంగము అంటే ఏమిటండి అంటే ప్రాథమిక రంగము నుండి ఏం తీసేయాలండి అంటే ప్రాథమిక రంగము నుండి ఏం తీసేయమన్నాడండి అంటే ప్రాథమిక రంగము మైనస్ గనులను తీసివేయగా ప్రాథమిక రంగం నుంచి ఏం తీసేయమన్నాడండి అంటే గనులను తీసివేయగా వచ్చేదే ఏ రంగం అండి అంటే ఏ రంగము అండి అంటే వ్యవసాయ రంగము వస్తుంది ఇప్పుడు వ్యవసాయ రంగము అంటే ఏముంటాయండి అంటే వ్యవసాయ రంగంలో ఉండేటువంటివి సంపద ఉంటుందండి అటవీ ఉత్పత్తులు ఉంటాయి మత్స్య పరిశ్రమ మాత్రమే వ్యవసాయ రంగంలో ఉంటాయి ఇలా ఎందుకు లెక్కిస్తున్నామనేది నెక్స్ట్ స్టెప్లో చెప్తాను ఓకే మరి ద్వితీయ రంగాన్నే ఆల్మోస్ట్ మనము పారిశ్రామిక రంగం అని కూడా అనవచ్చు మరి పారిశ్రామిక రంగము అంటే పారిశ్రామిక రంగము అంటే ఓకే ద్వితీయ రంగానికి ద్వితీయ రంగానికి ఏం కలపటం జరిగిందండి అంటే ద్వితీయ రంగానికి ఏం కలపడం జరిగిందండి అంటే గనులను కలపగా వచ్చేదే గనుల యొక్క ఆదాయాన్ని కలపగా వచ్చేదే ద్వితీయ రంగము అని చె మనము పారిశ్రామిక రంగము అని చెప్పవచ్చు ఇక్కడ వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము నెక్స్ట్ ప్రాథమిక రంగము ద్వితీయ రంగానికి కొంత తేడాలు కనపడుతూ ఉన్నాయి చూసినట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాథమిక రంగము వ్యవసాయము మరియు అనుబంధ రంగాలన్నాను పశుసంపద అటవీ ఉత్పత్తులు మత్స్య పరిశ్రమ గనులు మైనింగ్స్ వీటినన్నిటిని కలిపి ప్రాథమిక రంగము అంటారు కానీ వ్యవసాయ రంగంలో మాత్రం గనులను లెక్కించకూడదు వ్యవసాయం అనుబంధ రంగాలే వస్తాయి కను గనులను మాత్రము లెక్కించకూడదు ఓకే మరి ద్వితీయ రంగానికి గనులను కలిపాడు ద్వితీయ రంగంలో గనులు అనేటువంటివి లేవు ద్వితీయ రంగానికి గనులను కలపగా వచ్చేదే ఏ రంగం అండి అంటే పారిశ్రామిక రంగముగా చెప్పవచ్చు ఎందుకు ఈ రకంగా లెక్కిస్తున్నాడండి అంటే మనకు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు అండి గనుల యొక్క ఆదాయాన్ని గనుల యొక్క ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో పారిశ్రామిక రంగంలో లెక్కించడం జరుగుతుంది అదే ప్రాథమికంగా లభిస్తుంది కాబట్టి ప్రాథమిక రంగంలో ఉంచాడు వీటిని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తున్నారండి అంటే పారిశ్రామిక రంగంలో ఇస్తున్నాడు కాబట్టి జాతీయ ఆదాయంలో పారిశ్రామిక రంగంలో జాతీయ ఆదాయంలో పారిశ్రామికంగా లెక్కిస్తున్నాడు ఈ ప్రశ్న మనకు సార్లు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది ఎలా వచ్చిందో చూద్దామండి ఈ ప్రశ్న కనుక చూసినట్లయితే ఓకే ఈ ప్రశ్న కనుక మనం చూసినట్లయితే ఎలా వచ్చిందో చూద్దాం ఎలా వచ్చిందో చూద్దాం ఓకే గనులు ఏ రంగం కింద పరిగణిస్తారు ఒక ఎగ్జామ్లో అడిగాడు గనులు ఏ రంగము కింద పరిగణిస్తారు అని ఇచ్చాడు గనులు ఏ రంగం ఓకే ప్రాథమిక రంగము ప్రాథమిక రంగము ద్వితీయ రంగము తృతీయ రంగము ద్వితీయ రంగము తృతీయ రంగము తృతీయ రంగముగా ఇచ్చాడు ఓకే అండి ప్రాథమిక రంగము ద్వితీయ రంగము తృతీయ రంగము పై యూ అని ఇచ్చాడు అప్పుడు ఆన్సర్ ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ప్రామాణికంగా తీసుకోవాల్సింది గనులు ప్రాథమిక అలా అలాగాకుండా ఆప్షన్స్ మార్చాడు వ్యవసాయ రంగము అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము పారిశ్రామిక రంగము సేవారంగము సేవారంగము పై వన్ యూ అని ఇచ్చాడు ఆప్షన్ అప్పుడు ఆన్సర్ ఆటోమేటిక్గా పారిశ్రామిక రంగము ఆన్సర్ అవుతుంది ఈ రెండు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇచ్చాడు స్టూడెంట్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ గనులను ప్రాథమిక రంగంలో ఉంచినప్పటికీ వాటి మీద వచ్చేటువంటి ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో ఎక్కడ లెక్కిస్తాడండి జాతీయ ఆదాయంలో అంటే పారిశ్రామిక రంగంలో లెక్కిస్తున్నాడు నెక్స్ట్ తృతీయ రంగం తృతీయ రంగానే సేవారంగము అంటారు తృతీయ రంగాన్నే అని కూడా అంటారండి మరి సేవారంగము అంటే ఏమిటి సేవా రంగము అంటే ఇవి కంటికి ఉత్పత్తులు కనపడవు ఎగ్జాంపుల్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాంకింగ్ బ్యాంకులు సమాచార రంగము విద్య వైద్యము రియల్ ఎస్టేటు ఓకే నెక్స్ట్ వన్ అండి టూరిజం ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా సేవారంగము కిందనే పరిగణించవచ్చు ఓకే భారతదేశంలోనండి ఇండియాలో ఎక్కువ మందికి ఇండియాలో ఎక్కువ మందికి ఉపాధిని అందిస్తున్నటువంటి రంగము మనకు మొత్తము మూడు రంగాలు ఉన్నాయి మూడు రంగాలలో ఎక్కువ మందికి ఉపాధిని అందిస్తున్నటువంటి రంగము ఏదండి అంటే ఏ రంగంలో ఎక్కువగా ఉపాధిని అందిస్తుందండి అంటే భారతదేశంలో వ్యవసాయము ఎక్కువ గా ఉపాధిని అందిస్తుంది వ్యవసాయ రంగముపై అదేవిధంగా జాతీయ ఆదాయంలో ఎక్కువ వాటా దేని ద్వారా లభిస్తుందండి అంటే నేషనల్ ఇన్కంలో ఎక్కువ ఆదాయము సేవా రంగము ద్వారా లభిస్తుంది మనకు ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా మూడు రకాలుగా విభజించడం జరిగిందండి ప్రధానంగా ఆధారపడుతూ ఉంటుంది ప్రాథమిక రంగము ద్వితీయ రంగము తృతీయ రంగం ఓకే వస్తు సేవలను ఆధారం చేసుకొని మూడు రకాలుగా విభజన చేయటం జరిగింది ఇది మనకు ఫండమెంటల్ పాయింట్స్ ఓకేనండి అదే అదేవిధంగా మరికొన్ని ఫండమెంటల్ పాయింట్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం మరికొన్ని ఫండమెంటల్ పాయింట్స్ చూద్దాం ఓకే చాలామంది ఆర్థికవేత్తల ప్రకారం అర్థశాస్త్రము అంటే ఏమిటో చూశాం నెక్స్ట్ వన్ అండి మనకు నోబెల్ బహుమతులు అనేటువంటివి ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యాయండి అంటే నైన్టీన్ నాట్ వన్లో పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో నోబెల్ బహుమతులు అనేటువంటివి ఐదు రంగాలలో ఇచ్చారు ప్రధానంగా ఎన్ని రంగాల్లో ఇచ్చారండి అంటే ఐదు రంగాలలో నోబెల్ బహుమతులు అనేటువంటివి ఇవ్వటం జరిగింది ఆ ఐదు రంగాలు ఏదండి ఐదు రంగాలలో నోబెల్ బహుమతులు అనేటువంటిది ఇవ్వటం జరిగింది ఆ ఐదు రంగాలు ఏమిటండి అంటే ఫిజిక్స్ భౌతిక శాస్త్రము కెమిస్ట్రీ రసాయనిక శాస్త్రము మెడిసిన్స్ శాస్త్రము పీస్ శాంతి నెక్స్ట్ సాహిత్యము లిటరేచర్ మొత్తం ఐదు రంగాలలో ఇవ్వటం జరిగింది అయితే ఆరవ సబ్జెక్టుగా ఎకనామిక్స్కు నోబెల్ బహుమతి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుంచి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతులు ఇవ్వటం స్టార్ట్ చేశారు అప్పటి వరకు నోబెల్ బహుమతులు అనేటువంటిది ఇవ్వటం లేదు ఫస్ట్ నోబెల్ బహుమతులు ఎకనామిక్స్లో ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యాయండి అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇండియా నుంచి నోబెల్ బహుమతులు ఎకనామిక్స్ సబ్జెక్టులో అర్థశాస్త్రంలో ఇద్దరు ఆర్థికవేత్తలకు రావటం జరిగింది ఆ ఇద్దరు ఆర్థికవేత్తలు ఎవరండి అంటే ఒకరు అమర్త్య సేన్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఎకనామిక్స్లో నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్త ఎవరండి అంటే అమర్త్య అమర్త్యాసేన్కి అమర్త్యాసేన్కి నోబెల్ బహుమతులు రావటం జరిగింది దేని మీద ఇతడు అధ్యయనం చేశాడండి అంటే సంక్షేమముపై అధ్యయనం చేశాడు కాబట్టే సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు అన్నారు ఇతడికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇతడి సంక్షేమం ప్రజా సంక్షేమముపై అధ్యయనం చేసినందుకే ఇతడికి నోబెల్ బహుమతి వచ్చింది ఇతడు ప్రధానమైనటువంటి గ్రంథాలు కనుక చూసుకున్నట్లయితే చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు ఫస్ట్ వన్ చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనేటువంటి గ్రంథము నెక్స్ట్ పేదరికము మరియు కరువు పావర్టీ పావర్టీ అండ్ ఫెమెన్స్ ఫెమెన్స్ అనేటువంటి గ్రంథాన్ని అనేటువంటి గ్రంథాన్ని పేదరికము మరియు కరువు అనేటువంటి గ్రంథాన్ని ఎవరండి రచించింది అంటే మన అమర్త్యాసేన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రావటం జరిగింది అదేవిధంగా ఎకనామిక్స్లో నోబెల్ బహుమతి పొందిన రెండవ ఆర్థికవేత్త భారతదేశం నుంచి ఎవరికి ఎవరికి రావటం జరిగిందండి అంటే రెండవ ఆర్థికవేత్త అభిజీత్ బెనర్జీ అండి అభిజీత్ బెనర్జీకి రెండవ ఆర్థికవేత్తగా చెప్పవచ్చు సెకండ్ నోబెల్ ప్రైజెస్ విన్నర్ ఇన్ ఇండియా నుంచి ఇండియా నుంచి అభిజీత్ బెనర్జీ అభిజీత్ బెనర్జీకి నోబెల్ బహుమతి అనేటువంటిది రావటం జరిగింది ఇతడు నోబెల్ బహుమతి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నోబెల్ బహుమతి రావటం జరిగింది ఒక ఇతడు అంతర్జాతీయ పేదరికముపై అధ్యయనం చేసినట్టు ఇంటర్నేషనల్ పావర్టీపై అధ్యయనం చేసినందుకు ఇతడికి నోబెల్ బహుమతి అనేటువంటిది రావటం జరిగింది అంతర్జాతీయ పేదరికముపై అధ్యయనం చేసినందుకు నోబెల్ బహుమతి అనేటువంటిది ఎవరికి రావటం జరిగిందండి అంటే మన అమర్త్యాసేనికి రావటం జరిగింది ఓకే అమర్త్యాసేన్ రచించినటువంటి మన అభిజిత్ బెనర్జీ అంతర్జాతీయ పేదరికంపై అధ్యయనం చేశాడు కావున నోబెల్ బహుమతి అనేటువంటిది రావటం జరిగింది ఇతడు గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్ టైం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు గుడ్ ఎకనామిక్స్ ఫర్ గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్ టైం మరియు పూర్ ఎకనామిక్స్ పూర్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ అనేటువంటి రెండు ప్రముఖ గ్రంథాలను రచించినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే అభిజీత్ బెనర్జీ అభిజీత్ బెనర్జీకి అంతర్జాతీయ పేదరికంపై అధ్యయనం చేశాడు కాబట్టే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నోబెల్ బహుమతి అనేటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో రావటం జరిగింది ఓకే మరి నోబెల్ బహుమతులు ఎవరు ప్రకటన చేస్తారు ఓకే ప్రకటించేది ఎవరండి అంటే రాయల్ స్వీడిష్ అకాడమీ సైన్సెస్ వాళ్ళు రాయల్ స్వీడిష్ అకాడమీ సైన్సెస్ వాళ్ళు నోబెల్ బహుమతులను ప్రకటిస్తుండగా ఆ నోబెల్ బహుమతులను ఇస్తున్నటువంటిది ఎవరండి అంటే రిక్స్ బ్యాంక్ అనేటువంటిది స్వీడన్లో ఉంది వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడినటువంటి కేంద్రీయ బ్యాంక్ అనేటువంటి రిక్స్ బ్యాంకు ఈ గిఫ్ట్ను డొనేటెడ్ చేయటం జరుగుతుంది ఓకే మరి అదేవిధంగా ప్రపంచ అర్థశాస్త్ర పితామహుడు అని మనము అడవన్స్పితునన్నాము అదేవిధంగా ఇండియాలో నుంచి దాదాబాయి నవరోజీ దాదాబాయి నవరోజీ అనేటువంటి ఆర్థికవేత్త రచించిన ప్రముఖ గ్రంథము పేరు అన్ బ్రిటిష్ అన్బ్రిటీష్వర్టీ అన్ బ్రిటిష్ రూల్స్ ఇన్ ఇండియా పావట్టి అన్ బ్రిటిష్ రూల్స్ ఇన్ ఇండియా అనేటువంటి బుక్ను ఎవరండి రచించింది అంటే మన యొక్క అమర్త్య మన దాదాబాయ్ నవరోజీ రచించాడు దాదాబాయ్ నవరోజీ రచించాడు ఓకే అండి దాదాబాయ్ నవరోజీ రచించడం జరిగింది ఓకే భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేశాడు పేదరికాన్ని అధ్యయనం చేసిన మొదటి ఆర్థికవేత్త ఎవరండి అంటే దాదాబాయ్ నవరోజీ దాదాబాయ్ నవరోజీ రచించిన ప్రముఖ గ్రంథము పేరు పావట్టి అన్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి ప్రముఖ గ్రంథాన్ని రచించడం జరిగింది ఇవి మనకు ఎకనామిక్స్లో ఫండమెంటల్ పాయింట్స్గా చెప్పవచ్చు ఇది అర్థశాస్త్రంలో మనకు కామన్గా అడిగేటువంటి ఫండమెంటల్ పాయింట్స్ భారతదేశము మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉంది మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి ఎవరు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి ఓకే వీటితో పాటు మన మన యొక్క ప్రాథమిక రంగం అంటే ఏమిటి ద్వితీయ రంగం అంటే ఏమిటి తృతీయ రంగం అంటే ఏమిటి ఎవరెవరు ఏ గ్రంథాలను రచించాడు ఇలాంటి ప్రశ్నలు మనకు కామన్గా అడుగుతూ ఉంటాడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఇవి ఫండమెంటల్ పాయింట్స్ అండి ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఫండమెంటల్ పాయింట్స్ గురించి డిస్కషన్స్ చేశాం ఓకే నెక్స్ట్ టాపిక్ మనకు నెక్స్ట్ టాపిక్గా ప్రణాళికా సంఘము మరియు నీతి ఆయోగ్ అనేటువంటి చాప్టర్ను గురించి ఈ వీడియోలో డిస్కషన్స్ చేద్దాం ఓకే ప్లానింగ్ కమిషన్ ఈ క్లాస్లో డిస్కషన్స్ చేద్దామండి ప్రణాళికా సంఘము మరియు నీతి ఆయోగ్ అనేటువంటి చాప్టర్ను గురించి డిస్కషన్స్ చేద్దాం ఓకే ఏంటి ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘము అనేటువంటి చాప్టర్ను గురించి చూద్దాం ఓకే ప్రణాళికా సంఘము అంటే ఏమిటి ఏంటి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాం ప్రణాళికా సంఘము అంటే ఒక దేశంలో ఉన్న వనరులను ఆధారం చేసుకొని ఒక దేశంలో ఉన్న వనరులను ఆధారం చేసుకొని నిర్ణీత కాలంలో కొన్ని లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలను చేరటానికి ప్రభుత్వము అనుసరించిన విధానాన్నే ఏమంటారండి అంటే ప్రణాళికలు అంటారు ఓకే ప్రణాళికలు అంటే ఏమిటండి అంటే నిర్ణీత కాలంలో నిర్ణీత కాలంలో కొన్ని లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలను చేరటానికి ప్రభుత్వం అనుసరించిన విధానం ఒక దేశంలో ఉన్న ఆర్థిక వనరులను అంచనా వేస్తుంది వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలి లోటుగా ఉన్నటువంటి వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఏ రకంగా ఉపయోగించుకోవాలి అని చెప్పి అంచనా వేస్తుంది ప్రణాళికా సంఘం వాటిని నిర్ణీత కాలంలో లక్ష్యాలను పెట్టుకొని ఎంతవరకు సాధించారో ఆ లక్ష్యాలను చూసేదే ప్రణాళికలు అని చెప్పవచ్చు ప్రపంచంలో ప్రణాళికలు అనేటువంటి భావన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి దేశము ఏదండి అంటే యుఎస్ఎస్ఆర్ దేశంలో ప్రణాళికలు అనేటువంటి భావనను ప్రవేశపెట్టిన తొలి దేశము ఏదండి అంటే యుఎస్ఎస్ఆర్ వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇయర్లో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ వారు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ప్రణాళికలను ఒక ఆర్థిక ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది ఎవరండి అంటే యుఎస్ఎస్ఆర్ వాళ్ళు ప్రవేశపెట్టారు వాస్తవానికి ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేటువంటిది పదిహేను దేశాలుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో విడిపోవడం జరిగింది ఓకే రష్యా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది మరే అప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ఎవరండి అంటే స్టాలిన్ స్టాలిన్ వీటిని ప్రవేశపెట్టడం జరిగింది అందుకే ప్రపంచ ప్రణాళికా పితామహుడు అని ఎవరినంటారండి అంటే స్టాలిన్ను అంటారు ప్రపంచ ప్రణాళికా పితామహుడు అని ఎవరినంటారండి అంటే స్టాలిన్ను అంటారు ప్రపంచ ప్రణాళిక పితామహుడు ప్రపంచ ప్రణాళిక పితామహుడు అని ఎవరైనా వచ్చండి అంటే స్టాలిన్ను అంట మరి ఈ ప్రణాళికలు మరి భారతదేశంలో ఎలా ప్రవేశపెట్టడం జరిగింది ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రపంచవ్యాప్తంగా అండి మొదటిసారిగా ఆర్థిక మాంద్యము ఎకనామిక్ క్రైసిస్ ఎకనామిక్ క్రైసెస్ ఆర్థిక మాంద్యము అనేటువంటిది ఏ సంవత్సరంలో రావటం జరిగిందండి అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో నైన్టీన్ ట్వంటీ నైన్ ఇయర్లో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలోనండి ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా ఆర్థిక మాంద్యము ఆర్థిక మాంద్యము అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా రావటం జరిగింది మనకు ఎకనామిక్స్లో కొన్ని పదాలు ద్రవ్యోల్బణం అనే ఉంటుంది సింపుల్గా చెప్తున్నాను ద్రవ్యోల్బణం ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అంటారు ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణము అంటే ఏమిటండి అంటే ధరల యొక్క నిరంతర పెరుగుదలనే ఏమంటారండి అంటే ద్రవ్యోల్బణం అంటారు ధరల యొక్క నిరంతర పెరుగుదలనే ఏమనొచ్చు అంటే ద్రవ్యోల్బణము అంటారు అదేవిధంగా ప్రతి ద్రవ్యోల్బణము డిఫ్లేషన్ అంటారు ఇంగ్లీష్లో ప్రతి ద్రవ్యోల్బణము అంటే ప్రతి ద్రవ్యోల్బణము అంటే ఏమిటి చూద్దాం ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటండి అంటే డిఫ్లేషన్ ధరల యొక్క తగ్గుదలనే ఏమనొచ్చండి అంటే ధరల యొక్క తగ్గుదలనే ప్రతి ద్రవ్యోల్బణం అంటారు ధరల యొక్క పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు తగ్గుదలను ప్రతిద్రవ్యోల్బణం అంటారు అలా కాకుండా ఎకనామిక్ క్రైసిస్ ఆర్థిక మాంద్యము అంటే ధరలు అమాంతము పతనము కావటాన్నే అకస్మాత్తుగా పడిపోవడాన్ని ఏమంటారండి అంటే ఆర్థిక మాంద్యము అంటారు మనకు మూడు వరుస అనేటువంటివి కలవండి ఏంటివేంటివండి ఏంటివేంటివి ఉన్నాయండి అంటే ఇక్కడ ద్రవ్యోల్బణం ఉంది ద్రవ్యోల్బణం ఆర్థిక మాంద్యం మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా ఆర్థిక మాంద్యము నమోదు చేసుకున్న సంవత్సరం ఎప్పుడండి అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో మొదటిసారిగా ఆర్థిక మాంద్యము అనేటువంటిది నమోదు కావటం జరిగింది అయితే ఈ ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావము అన్ని దేశాలపై ప్రభావం పడింది అమెరికా బ్రిటన్తో సహా అన్ని దేశాల మీద ప్రభావం పడింది ఆర్థిక మాంద్య ప్రభావానికి లోను కాని ఏకైక దేశము యుఎస్ఎస్ఆర్ రష్యా మాత్రమే ఓకే ఆర్థిక మాంద్య ప్రభావానికి లోను కానటువంటి ఏకైక దేశం ఏదైనా ఉందా అంటే యూఎస్ఎస్ఆర్ మాత్రమే అండి మరే దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇక ఈ ఆర్థిక మాంద్య ప్రభావము లోను కానటువంటి దేశము యుఎస్ఎస్ఆర్ దీంతో ఇక ప్రపంచ దేశాలు మొత్తం కూడా ప్రణాళికలను ప్రారంభించడం జరిగింది ఇంతకుముందు చెప్పాను ప్రణాళికలు అంటే డెఫినేషన్ ఒక దేశంలో ఉన్న ఆర్థిక వనరులను అంచనా వేస్తూ నిర్దిష్ట కాలానికి లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలను చేరటానికి ప్రభుత్వము అనుసరించినటువంటి విధానాలని ప్రణాళికలు అంటారు ఓకే ఫోన్ కాల్ ఓకే హలో హలో గుడ్ మార్నింగ్ అమ్మా